నమస్తే తెలంగాణ సమస్త వార్తా ప్రపంచం తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కు స్వాగతం బుల్టెన్ లోకి వెళ్ళే ముందు హెడ్‌లైన్స్ గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కామారెడ్డిలో ప్రారంభించిన మంత్రి హరీష్ రావు తొలి విడతగా 9 జిల్లాల్లో అమలు మేడ్చల్ జిల్లా నాగారంలో క్రిస్మస్ గిఫ్ట్ల పంపిణీ క్రైస్తవులకు అందించిన మల్లారెడ్డి అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యమన్న మంత్రి వరంగల్ ఎనమామల మార్కెట్లో కొత్త పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్న ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సిపి రంగనాథ్ పేదింటి ఆడబిడ్డలకు వరంలా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వేములవాడలో చెక్కుల డిస్ట్రిబ్యూషన్ 170 మందికి అందించిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ నిన్న ఒక్కరోజే 2.24 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి 2.35 లక్షల టన్నుల సరఫరా రికార్డ్ సృష్టించిన సింగరేణి సంస్థ जोगुलांब गद्वाल जिल्ला वेंकटापुरम टू हैदराबाद सीएम केसीआर प्रधान कावालंटू पादयात्र अप्पुडे देशं बागुपडुतुंदंटुन्ना प्रसाद माता शिशु संरक्षण कोसम मरो विप्लवात्मकमैन पथकानिकी राष्ट्र प्रभुत्वं श्रीकारं चुट्टिंदि గర్భిణీలకు పోషకాహారం అందించేందుకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది కామారెడ్డి కలెక్టరేట్లో స్పీకర్ పోచారం మంత్రి వేములతో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని వర్చువల్ గా ప్రారంభించారు మరోవైపు 9 జిల్లాల్లో ఈ పథకాన్ని మంత్రులు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు మిగతా జిల్లాల్లో న్యూట్రిషన్ కిట్లను మంత్రులు ప్రజాప్రతినిధులు అందజేశారు మొదటి విడతగా 9 జిల్లాల్లో 125000 మంది గర్భిణీలకు లబ్ధి చేకూరనుంది న్యూట్రిషన్ కిట్ల కోసం 50 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను ఇస్తున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు గర్భిణీలు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ప్రధాన ఉద్దేశం అన్నారు ఈ కిట్ను కాబోయే తల్లులు మాత్రమే వినియోగించుకోవాలని సూచించారు మహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు చర్యలు చేపట్టామన్నారు పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ కిట్ను రూపొందించారని హరీష్ రావు వెల్లడించారు ఇవాల ఒక మంచి పథకాన్ని ఒక తల్లి మనసుతో మన ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అనే పథకాన్ని ప్రారంభించుకుంటా ఉన్నాం జనరల్ గా తల్లి తన బిడ్డ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి తన బిడ్డ గురించి ప్రతి తల్లి కూడా తపన పడతా ఉంటుంది ఇయాల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఈ రక్తహీనతతో మన రాష్ట్రంలో గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారు ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు అంటే తల్లి బాగుంటే పుట్టబోయే బిడ్డ బాగుంటుంది బిడ్డ బాగుంటే రేపటి భారత సమాజం బాగుంటది ఈ దేశం బాగుంటదనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసుకున్నాం ఇంతకు ముందు మనం కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళం బిడ్డ డెలివరీ అయిన తర్వాత ఈ కేసీఆర్ కిట్ ఇచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు బిడ్డ కడుపులో పడగానే ఇచ్చేది కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ బిడ్డ కడుపులో పడితే న్యూట్రిషన్ కిట్ కాన్పైన తర్వాత ఇచ్చేది కేసీఆర్ కిట్ కడుపులో పడగానే ఏమి ఇస్తున్నాము ఈ న్యూట్రిషన్ కిట్ లో మీకు నెయ్యి గాని ఖర్జూర పండ్లు ఐరన్ సిరపు పప్పులు అంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి ప్రోటీన్ డైట్ మీకు ఇస్తా ఉన్నాం దయచేసి మీరు దీన్ని తప్పకుండా స్వీకరించాలి కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో మన టిఆర్ఎస్ మన బిఆర్ఎస్ ప్రభుత్వం పన్నులు ఎక్కువ చేస్తా ఉంది కానీ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మాత్రం పన్నులు ఎక్కువేస్తా ఉంది పన్నులు వేసుడు బీజేపీల వంతు పన్నులు చేసుడు బిఆర్ఎస్ ల వంతు అయిపోయింది ఇయాల ఎన్ని పన్నులు మీరు ఆలోచించండి ఆడబిడ్డల కోసం మన రాష్ట్రంలో ఉండే మహిళల కోసం ముఖ్యమంత్రి గారు ఎన్ని పనులు చేసిండ్రో ఒక్కసారి నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా 66% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అవుతున్నాయి అంటే నమ్మకం పెరిగింది సేవలు పెరిగినాయి ఇయాల ముఖ్యమంత్రి గారు కూడా చాలా బాగా ఆసుపత్రులను బాగు చేయడానికి పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చినారు
మాణికం ఠాగూర్ కు ఎమ్మెల్సీ కవిత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తనపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా బోగస్, అవాస్తవమని, తన నిబద్ధతను కాలమే రుజువు చేస్తుందని స్పష్టం చేశారు. రైతు వ్యతిరేక పెట్టుబడిదారుల అనుకూల విధానాలను సీఎం కేసీఆర్ ఎండగడుతుండడంతో బీజేపీ భయపడుతుందని ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేసులో నోటికొచ్చినట్లు వాగుతున్న బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తొందరపడకు, మాట జారకు అంటూ రాజగోపాల్ రెడ్డికి సూచించారు. ఆ కేసులో తన పేరు 28 సార్లు చెప్పించినా 28 సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదని హితవు పలికారు. మంత్రి కేటీఆర్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. దావోస్ లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సుకు హాజరు కావాలని ఆయనకు ప్రత్యేక ఆహ్వానం అందింది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి పలు కంపెనీల సీఈఓలు, దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు హాజరు కానున్నారు. అయితే 5 రోజుల పాటు జరిగే సదస్సులో మంత్రి కేటీఆర్ ఏ రోజుల్లో హాజరవుతారనే విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సీఎం కేసీఆర్ అన్ని కులాలు, మతాలకు సమ ప్రాధాన్యతనిస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలో క్రైస్తవులకు ఆయన గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, క్రైస్తవులు పాల్గొన్నారు. సామాన్య అక్కడ చూసుకో జై తెలంగాణ. పెద్ద ఎత్తున మన క్రైస్తవ సోదరుల పండుగ సందర్భంగా వాళ్ళందరూ కూడా కొత్త బట్టలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నాం. ఏది ఏమైనా మన సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించినాక కులమత భేదాలు లేకుండా ముస్లింలకు కానీ, హిందువులకు కానీ, క్రిస్టియన్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ పండుగ నాడు కడుపు నిండా భోజనం పెట్టి కొత్త బట్టలు పంపిణీ చేస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు. మనం చూస్తున్నాం గత ప్రభుత్వాలు ఉండే పేద ప్రజలై, క్రైస్తవులయ్యి, ముస్లింలయ్యి ఓటు వాడుతున్నారు కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా ఏమి కూడా చేయలే, వాళ్ళకి ఏ స్కీములు కూడా తేలే. ఇప్పుడు మా క్రైస్తవ సోదరులు కానీ, హిందువులు కానీ, ముస్లింలు కానీ సమానంగా భేదం లేకుండా వాళ్ళకు ప్రతి పండుగ కూడా కొత్త బట్టలు పెడుతున్నాడు. మన సీఎం కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి 2 ఎకరాల స్థలము ఇప్పుడు ఉప్పల్ బగాయత్తో అంటే 70 కోట్ల జాగా అది, మళ్ళీ దానికి భవనం కోసం 10 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు. ఎందుకంటే క్రైస్తవ సోదరులు మా మేడ్చల్ జిల్లాలో చాలామంది ఉన్నారు కాబట్టి ఆ మేడ్చల్ జిల్లాలోనే ఆ భవనం రావడము, 70 కోట్ల జాగా ఇవ్వడము, బర్త్డేలకు కానీ ఇవన్నీ కూడా చేసుకుంటానికి వారికి అనుకూల ప్లేస్ కాబట్టి, సెంటర్ ఉన్నది కాబట్టి అక్కడ ఇచ్చాడు. ఆయనకు మా సీఎం కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే క్రైస్తవ సోదరులు ఎప్పుడు కూడా మన టీఆర్ఎస్ ఎంపీలో ఉంటారు కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్. సీఎం కేసీఆర్ అన్ని మతాల పండుగలను గౌరవిస్తున్నారన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి. జనగామలోని ఎస్ఆర్ గార్డెన్స్ లో క్రైస్తవులకు కానుకలను ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి జనగామ మండలానికి చెందిన నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట గ్రామస్తులు హాజరయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత పండుగలను అధికారులతో పాటు నిర్వహించి ప్రజలకు చేరవాలని, సంతోషం జరుపుకోవాలని చెప్పి, మన సుఖశాంతంతో పాలు పంచుకోవాలని చెప్పి తీసుకున్న నిర్ణయం. ఈరోజు ఈ క్రిస్టియన్ గిఫ్ట్లు ఇచ్చి కలెక్టర్ గారితో పాటు యంత్రాంగం అంతా కలిసి జరుపుకోవడం, ఇది ఏ రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ లేదు, ప్రపంచ దేశాలలో లేదు. ఇది మా ముఖ్యమంత్రి గారి సాంప్రదాయం, ఇది కొనియాడబడుతుంది ప్రపంచ దేశాలలో.
కనీసం మామూలు మానవుడు ఈ రోజున్న అధికారుల దగ్గర చేరుకొని అధిపతుల దగ్గర ప్రజాపతి దగ్గర చేరుకొని వారి విషయాలు చెప్పుకునే భాగ్యం కలుగుతుందనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడము ఇది అభినందనీయమని కొనియాడబడుతుంది. నాగర్ కర్నూలు జిల్లాలో బీఆర్ఎస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. తెలకపల్లి మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన సర్పంచ్ ఈశ్వరయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీఆర్ఎస్ లో చేరుతున్నామని నేతలు తెలిపారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి. ఉప్పల్ డివిజన్ చర్చి కాలనీలో క్రైస్తవులకు ఎమ్మెల్యే కానుకలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సంతోష్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దలు కేసీఆర్ గారు రక్తబంధు స్కీమ్లో భాగంగా ఈరోజు బర్రెల్ని పంపిణీ చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలతో కొన్న 7 బర్రెలు 10 లక్షలు చొప్పున ఇద్దరు వ్యక్తులకు పూర్ణచంద్రరావు సంపత్ కుమార్ ఇద్దరు వ్యక్తులకు ఈరోజు మరి 10 లక్షల రూపాయలు వేసుకొని బర్రెలు పంపింది. దళితబంధు గౌరవ కేసీఆర్ గారు ఏదైతే దానిలో యువత ఆదర్శంగా తీసుకొని మరి ఇద్దరు గతంలో కూడా బర్రెలు ఉండే వాళ్ళతో ఆ బర్రెను మరి ఇంకా బర్రెలు ఇంక్రీజ్ చేసుకుని పాల పరిశ్రమలు అభివృద్ధిపరిచే రకంగా ఆ ఇద్దరు కూడా మరి ఈరోజు పెద్ద మనిషిని తీసుకుని ఆశించదగ్గ విషయం. వాళ్ళంతా కూడా యువత అంతా కూడా ముందుకు వచ్చి మరి గౌరవ పెద్దలు కేసీఆర్ చేసే పథకాలలో బాగా మార్చుకొని మరి రాబోయే కాలంలో 7 బర్రెలు 15 బర్రెలు అయ్యే రకంగా వాళ్ళు పక్కన ముందుపోతామని చెప్పి చెప్తున్న సందర్భం. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామాలు అభివృద్ది బాటలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని గోరుగుట్ట తండ తురకల సోమారం పర్వతగిరి జమాల్పురం గ్రామాల్లో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే ఆరూరి శంకుస్థాపన చేశారు. పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలు వరం లాంటివన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు. వేములవాడలోని మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో 170 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణరెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు మరి చూసేటువంటి ప్రధాన వారి పథకాలలో 2 ప్రధానమైనటువంటి పథకాలు, ఒకటేమో రైతులు ఇంకొకటి మహిళలు. మహిళలు మీ అందరికి తెలుసు ఎన్ని పథకాలు ఉన్నాయో, రకరకాలైన పథకాలు మహిళా సంక్షేమం కొరకు పెట్టారు. కాబట్టి ఇవన్నీ పథకాల యొక్క సారాంశము మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలి, వారి కష్టాలు తొలగిపోవాలనేటువంటి ఉద్దేశంతో
ఈ రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుందా, మరి ఒక సంక్షేమ రాష్ట్రంగా ఇవ్వాలి దేశంగా, మరి పేరుగాంచిన రాష్ట్రం తెలంగాణ. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు జడ్పీ చైర్మన్ పుట్టమధు. పెద్దపల్లి జిల్లా మంతరలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో టెన్నిస్ను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా క్రీడాకారులకు టీ షర్ట్లను పంపిణీ చేశారు. అనంతరం క్రీడాకారులతో కలిసి జడ్పీ చైర్మన్ టెన్నిస్ ఆడారు. తెలంగాణ సింగరేణి మరో రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అత్యధిక బొగ్గు ఉత్పత్తి సరఫరా చేసిన ఘనత సింగరేణికి దక్కింది. సింగరేణి సంస్థ నిన్న 2,24,000 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. నిన్న ఒక్కరోజే 2,35,000 టన్నుల బొగ్గు సరఫరా చేసింది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు, సిబ్బందికి సీఎండి శ్రీధర్ ట్విట్టర్ వేదికగా అభినందించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్కు ఆదరణ మరింత పెరిగిందన్నారు హైదరాబాద్ అధ్యక్షుడు, సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్. కళాభారతి వేదికగా ఈ నెల 22 నుంచి జరగనున్న 35వ హైదరాబాద్లో 340 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి మన ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవన్నారు జూలేరి గౌరీశంకర్. 45 స్టాల్స్ దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలకు చెందినటువంటివి, అట్లాగే మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు పబ్లిషర్సు చాలా పెద్ద ఎత్తున స్టాల్స్ ఇక్కడ పెట్టారండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన పిల్లలకు సంబంధించిన పుస్తకాలు బాగా లభిస్తాయి. ఎందుకంటే పిల్లలు మొత్తం కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు కూడా ఈ చరిత్రకు సంబంధించిన, సామాజిక శాస్త్రాలకు సంబంధించినటువంటి అనేక విషయాలను వాళ్ళు, కొన్ని ఫిలాసఫీకి సంబంధించి, సైన్స్కి సంబంధించి, టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలు మొత్తం కూడా విద్యార్థులకు లభిస్తాయి. ప్రధానంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్రం యొక్క మొత్తం చదువుకున్న వారి యొక్క సంఖ్యను మొత్తం మనం గణిస్తే రాష్ట్రంలో 1,00,000 పిల్లల వరకు చదువుకునే పిల్లలు ఉన్నారు. వీళ్లకు కావలసినటువంటి పుస్తకాలు ప్రధానంగా మనం చూడాలి. వీళ్లకు అందుబాటులో ఉండాల్సిన పుస్తకాలు మనం చూడాలి. అవి మొత్తం కూడా మనకు హైదరాబాద్ బుక్ ఫెయిర్లో లభిస్తాయి. ముఖ్యంగా 14 సంవత్సరాలు కొనసాగినటువంటి తెలంగాణ రాష్ట్ర మహాసాధన ఉద్యమానికి ఒక మహానాయకుడు గాలించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మళ్ళీ ఒక పాలనా యోధుడిగా తనదైనటువంటి ముద్ర వేసినటువంటి కేసీఆర్ గారు, ఆయన మీద చాలా పుస్తకాలు వచ్చాయి, విపరీతమైన పుస్తకాలు వచ్చాయి. నిజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఇన్ని పుస్తకాలు ఎక్కడ వచ్చిండో భారతదేశంలో, ఒక తెలంగాణ రాష్ట్రంలోనే వచ్చాయి. కాబట్టి అది మన చరిత్ర. అంటే కేసీఆర్ గారి చరిత్రను చదువుకోవడం అంటే మన చరిత్రను మనం చదువుకోవడం అనే అర్థం, తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి చరిత్రను చదువుకోవడం అనే అర్థం, వర్తమాన చరిత్రని నెమరవేసుకోవడం అనే అర్థం. అట్లాగే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత 8 ఏళ్లలో సాధించినటువంటి పురోభివృద్ధి మొత్తాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క స్టాల్లో పుస్తకాల ద్వారా ప్రదర్శించడం జరుగుతుంది. తెలంగాణ వైద్య రంగానికే తలమానికంగా నిలుస్తున్న నిమ్స్ హాస్పిటల్ అరుదైన ఫీట్ సాధించింది. 24 గంటల్లోనే 4 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సకు విజయవంతంగా నిర్వహించింది. యూరాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్ రాహుల్ దేవరాజ్ నేతృత్వంలోని 16 మంది వైద్యుల బృందం ఈ ఘనత సాధించింది. మెహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్కు చెందిన 4 కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ట్రాన్స్ప్లాంటేషన్ నిర్వహించి పునర్జన్మను ప్రసాదించారు వైద్యులు. కార్పొరేట్ ఆసుపత్రిలో దాదాపు 15 లక్షల రూపాయలు ఖర్చయ్యే ఈ సర్జరీని ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా చేశారు. రాష్ట ప్రభుత్వం అనుమతి లేకుండా ఇంజనీరింగ్ కాలేజీలో కొత్త కోర్సులను ప్రారంభించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎన్ఓసీ జారీ చేయకుండానే కొత్త కోర్సులు, సీట్ల పెంపు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవిస్తూ తుది ఉత్తర్వులు జారీ చేసింది. బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, రోబోటిక్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సుల పెంపునకు జేఎన్టీయు గుర్తింపు నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజనీరింగ్ కాలేజీలు 23 ప్రధాన పిటిషన్లు, పలు అనుబంధ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటన్నింటినీ ధర్మాసనం కొట్టేసింది. నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూటీకేటీ వైస్ ఛాన్సలర్ వెంకటరమణ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ముగిశాయి. వారోత్సవాల్లో ఈవాక్,
హ్యూమన్ చైన్ సెమినార్లు వివిధ ప్రదర్శనలు చేశారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. అదేవిధంగా ఆర్జీయుకేటి బాసరా ఎనర్జీ కన్వర్జేషన్ మిషన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా తెలంగాణ స్టేట్ సెంటర్ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. హైదరాబాద్ విఎస్టీ కంపెనీ వర్కర్స్ యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో దివంగత నాయని నరసింహారెడ్డి అల్లుడు వి శ్రీనివాసరెడ్డి ఘన విజయం సాధించారు. ఎన్నికల్లో పోలైన మొత్తం 406 ఓట్లలో వి శ్రీనివాసరెడ్డికి 327 ఓట్లు రాగా ప్రత్యర్థి అభ్యర్థి సంజీవరెడ్డికి 70 ఓట్లు పోలయ్యాయి. ఇంతటి ఘన విజయాన్ని అందించిన కార్మికులకు శ్రీనివాసరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విజయాన్ని నాయని నరసింహారెడ్డికి అంకితమిస్తున్నారని విఎస్ఆర్ ప్రకటించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్.